విజయవాడ ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది. కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు, రోజులు తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు. ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు, హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను. ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు. 28వ తేదీనే 30వ తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వటం జరిగింది ప్రభుత్వానికి. అయినా కూడా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎటువంటి సమీక్షలు చేయకుండా, ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్ళల్లో మునిగిపోయారు, ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది తిండి లేక, కరెంటు లేక, తాగునీళ్లు లేక, పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు పడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. నిజం, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఈరోజు కరకట్టు మీద ఉన్న అక్రమ కట్టడాలని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేస్తారు అనటంలో నిజం లేదని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగే అవస్థలు పడాల్సిన అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. 30వ తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి 28వ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించినా ఎటువంటి సమీక్షలు లేదు, ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు, ప్రజల్ని కాపాడాలన్న చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజుటి వరకు 4-5 రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు, వయసు అయిపోయింది. డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖని అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈరోజు 5 రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు. ఇక ఆ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి, విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హోంమంత్రి గారు తెలిసిన సంగతే. ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈరోజు విజయవాడని ముంచేసింది ఈ మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కాదని నేను అడుగుతున్నా. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఈ నారాయణ గారు రివ్యూ చేయకపోవటం వల్ల ఈరోజు లక్షలాది మంది నీళ్లలో మునిగిపోయారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎప్పుడు కాపాడుతుందా అని ఎదురు చూస్తున్నారు, అయినా వీళ్ళకి పట్టింపు లేదు. ఇక రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి, కనీసం ముందస్తు రివ్యూలు లేదు. కనీసం వరదలు వచ్చి ప్రజలు మునిగిపోతుంటే బోట్లను కూడా కొనుగోలు చేసో, రెంట్కి తీసుకొని ఆ ప్రజల్ని తరలించే కార్యక్రమం ఆయన కూడా చేయలేదు. ఇక ఎప్పుడు వరదలు వచ్చినా, భారీ వర్షాలు వచ్చినా ముఖ్యమైన శాఖ రెవెన్యూ శాఖ అనగాన సత్యప్రసాద్ గారు, ఈయన విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్నాడు. కనీసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి, మరి ఆ ప్రజలకి పాలు తిండి అన్ని అందించాల్సిన బాధ్యత ఉన్నా ఏం పట్టించుకోలేదు. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రులంతా కూడా ప్రజల్ని గాలికి వదిలేసి ఎలా నిర్లక్ష్యం వహిస్తున్నారో చూడండి. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ప్రజల్ని కాపాడండి అని చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. గతంలో జగనన్న ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి ఏం కావాలన్నా ఇమీడియట్ గా వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్లటమే కాకుండా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు వెంటనే
వాళ్ళని సురక్షితంగా కాపాడే విధంగా ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించుకోండి. జగనన్న మీద కక్షతో ఆ వ్యవస్థల్ని నాశనం చేయడం వల్లే ఈ రోజు ప్రజలకు ఎవరు ఏం అందించలేకపోతున్నారని తెలుసుకోండి. అండ్ ఈరోజు జగనన్న విజన్ ఉన్న నాయకుడు, ప్రజల్ని ప్రేమించే నాయకుడని మరోసారి రుజువు చేసుకున్నారు. ఆయన కట్టించిన ప్రొటెక్షన్ వాల్ లేకపోతే ఇంకా లక్షన్నర పైగా కుటుంబాలు మునిగిపోయే ప్రమాదం ఉండేది. ఈరోజు ఆ ప్రాంతమంతా సేఫ్ గా ఉంది విజయవాడలో ఒక సైడ్ అంటే, అది జగనన్న ప్రజల పట్ల ఉన్న అభిమానంతో ఆ ప్రొటెక్షన్ వాల్ కట్టించడం అనేది కూడా మనం అందరం గుర్తుంచుకోవాలి. వైసీపీ నాయకులు మరి 5 సంవత్సరాలు కనపడలేదు మనకు, ఇప్పుడు కొత్తగా వైసీపీ నాయకులు వాళ్ళు నాయకులు అంటారా అండి? 5 సంవత్సరాలు ఎన్నో జరిగాయి. ఎందుకు ఇక్కడ మన గేటు కొట్టుకోపోతే ఎంతో మంది చనిపోయారు. చనిపోతే మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చేశారు? హెలికాప్టర్ లో నవ్వుకుంటూ టాటా బాయ్ బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు వరకు వాళ్లకు నష్టపరిహారం కూడా ఇవ్వలే వాళ్ళు ఈ ఎన్నికల వరకు. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళా నాటకము, మొన్నటి వరకేమో లా అండ్ ఆర్డర్ తప్పింది అని చెప్పి ఒక నాటకం వేశారు ఢిల్లీకి వచ్చి, ఇప్పుడేమో మళ్ళా కొత్తగా నాటకం వేస్తుంటే ప్రజలు అనే వాళ్ళు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. రోజమ్మేమో మా ముచ్చుమరి ఇష్యూ గురించి మాట్లాడుతుంది. అసలు రోజమ్మను నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు ఎక్కడో చెన్నైలో ఎన్నికలు పాలిటిక్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, చెన్నైకి పోయి నువ్వు పాలిటిక్స్ రాజకీయం చెయ్యి, అంతేగాని ముచ్చుమరి రాజకీయం మాత్రం నువ్వు చెయ్యొద్దు. ఎవరి అండ చూసుకొని నువ్వు ముచ్చుమరి రాజకీయం చేయాలనుకుంటున్నావు? 10 రోజులు జరిగిన వెంటనే మేము ప్రతిసారి ప్రతిరోజు అక్కడే ఉన్నాము. అక్కడ ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి పైన హోంమంత్రి గారు కానీ అందరూ వచ్చారు. ఒకటే ప్రశ్న రోజమ్మకు, నీకు నిజంగా ముచ్చుమరి పైన ప్రేమ ఉండుంటే మరి నువ్వు వచ్చినావా? నువ్వు వచ్చి పరామర్శించినావా? లేకపోతే ఈ వరదలు ఏవైతే ఉన్నాయో వరదలల్లో నువ్వు ఏంటి, నీ రోల్ ఏంటి? నువ్వు మేకప్ వేసుకొని అక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, నువ్వు ఏం చేసినావు? కనీసం నష్టపరిహారం ఏమైనా 1 రూపాయి ఇచ్చినారా? లేదు. కానీ ఊరికే మాట్లాడడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఏం మతి స్థిమితం తప్పిందో మరి ఏమో అర్థం కావట్లేదు. నేను అదే అంటున్నా, వైసీపీ పార్టీ ఏదో లండన్, ఆయనకు లండన్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నారంట. ఆ ట్రీట్మెంట్ ఏదో లండన్ లో, ఆ పార్టీ కూడా లండన్ లో పెడితే బాగుపడతారు, బాగుపడతావు నువ్వు కూడా. ఎందుకంటే ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తే ఎవ్వరు ఒప్పుకోరు. అది ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏజ్ ఎంత అండి? ఆయన ఏజ్ కి మించి డే వన్ నుండి అక్కడ తిరుగుతున్నారు, రెస్టే లేదు. ఇంకా మేమైనా మాకు వరద తక్కువ ఉంది కాబట్టి మేమైనా రెస్ట్ తీసుకుంటున్నామేమో గానీ అంత వయసులో పెద్ద ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అతను, ఆయన 24 గంటలు కష్టపడుతున్నారు, ఇంటికి కూడా వెళ్లకుండా కష్టపడుతున్నారంటే, వీళ్ళు మళ్ళీ ఆయన పైన మాట్లాడుతున్నారంటే అసలు సిగ్గుపడాల వీళ్ళంతా. అదే గనక ఈ వరద గనక వైసీపీ హయాంలో వచ్చుంటే గనక మరి ఏంటి పరిస్థితి? ఈరోజు వైసీపీ ఓట్లు కొట్టుకొచ్చినాయి బ్యారేజ్ కి, ఎందుకు వచ్చాయి? ఇవన్నీ ఆలోచన చేయండి. ఎవరు దీని వెనకాల ఉండి చేస్తున్నారు? అసలు ఈయనకు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ కి తర్వాత నేచురల్ ఫ్లడ్స్ కి కూడా తేడా తెలియని మాజీ ముఖ్యమంత్రి పులివెందల ఎమ్మెల్యే, మరి ఆయనకు అసలు తెలివి ఉందా? ఏం లేదు. ఎవరో పక్కన పాపం సజ్జల లేనట్టున్నాడు, పక్కన సజ్జల లేరు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరు లేనట్టున్నారు, ఎందుకో గ్యాప్ ఇచ్చినట్టున్నారు, ఆయనకు ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు. దయచేసి తెలుసుకొని మాట్లాడండి, వీలైతే సహాయం చేయండి విజయవాడ ప్రజలకు. మీ అంతా మీ వైసీపీ పార్టీ తరపు నుండి సహాయం చేయండి, అంతేగాని చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, చిల్లర చేష్టలు చెయ్యొద్దు. ఆ రోజమ్మను పెట్టినారు, ఇప్పుడు ఆమెకు మేకప్కే సగం టైం అయిపోతుంది. మరి ఆమె కూడా నోరు అదుపులో పెట్టుకొని ఆమె కూడా వీలైతే విజయవాడకు వచ్చి సహాయం చేయమనండి, మేము కూడా చప్పట్లు కొడతాం. అంతేగాని దీన్ని మటుకు పొలిటిసైజ్ చేయొద్దండి. అందరం కూడా వాళ్ళతో ఉండి మనం ఆదుకుందాము, హెల్ప్ చేద్దాం.